కళ్ళతో చూసింది నిజం అనుకుని భార్యకు అక్రమ సంబంధం ఉంది అని అవమానించి ఇంట్లో నుంచి పొమ్మన్నాడు అవమానం భరించలేని భార్య ఆత్మహత్య చేసుకుంది ఆ తర్వాత భార్య గురించి అసలు విషయం తెలుసుకున్న భర్త కృంగిపోయాడు అసలేం జరిగింది ఇక కథలోకి వెళ్ళిపోదాం రామాపురంలో రాజేష్ అనే యువకుడు ఉండేవాడు రాజేష్ మంచి అందగాడు సుగుణవంతుడు రాజేష్కి చిన్నప్పుడు అమ్మానాన్న చనిపోయారు హాస్టల్లో ఉంటూ స్వయం కృషితో చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు రాజేష్కు మందరా అనే మేనత్త ఉండేది ఆమె స్వార్థబుద్ధితో రాజేష్కు రావాల్సిన ఆస్తులను మోసంతో కొట్టేసింది ఇప్పుడు రాజేష్కి గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల స్థిరపడడంతో తన కూతురు గీతని ఇచ్చి పెళ్లి చేయాలని శత విధాల ప్రయత్నాలు చేస్తుంది గీతను బావతో సన్నిహితంగా ఉండమని ప్రోత్సహిస్తుంది గీతకు తన అమ్మ ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు బావ తను చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాము వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మెలిగారు వారికి ఎప్పుడూ తాము పెళ్లి చేసుకోవాలన్న భావన కలగలేదు అదే విషయాన్ని గీత మందరకు సూటిగా చెప్పింది అయినా మందర గీతకు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తుంది మందర ప్రవర్తన నచ్చని గీత ఇల్లు వదిలి విజయవాడ ఉమెన్స్ హాస్టల్లో జాబ్ చేసుకుంటూ ఉంటుంది కొన్నాళ్లకు రాజేష్ తన క్లాస్మేట్ అయిన అరుంధతిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంటాడు అందరికీ ఈ విషయం తెలిసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది తన కూతురికి నచ్చ చెప్పి ఎలాగైనా పెళ్లి చేద్దామనుకున్న తరుణంలో ఇలా జరగటం జీర్ణించుకోలేకపోయింది తన కూతురి స్థానంలో అరుంధతిని ఊహించుకోలేకపోయింది ఎలాగైనా వాళ్ళ కాపురంలో చిచ్చుపెట్టి అరుంధతిని బయటికి వెళ్ళిపోయేలా చేసి తన కూతురుని రాజేష్కిచ్చి పెళ్లి చేయాలని సంకల్పం చేస్తుంది అరుంధతి అచ్చు తెలుగు సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి అరుంధతికి ఒక అన్న ఉన్నాడు అతని పేరు అనిరుద్ చెల్లెలు అంటే పంచప్రాణాలు చెల్లి బావ అన్యోన్య దాంపత్యం చూసి మురిసిపోయాడు తన చెల్లెలి కాపురం ఇలాగే పచ్చగా ఉండాలని మనసులో కోటి దేవుళ్లను కోరుకుంటూ ఉంటాడు అటు తన కూతురి స్థానంలో ఉన్న అరుంధతిని ఎలాగైనా వెళ్ళగొట్టాలని కంకణం కట్టుకున్న మందర అదే ఊరిలో ఉన్న ఒక ఆకతాయి సీను సహాయం కోరింది ఎప్పటి నుండో అరుంధతి మీద కన్నేసి ఉన్న సీను వచ్చిన అవకాశానికి ఎంతగానో ఆనందపడ్డాడు పథకం ప్రకారం రాజేష్ బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చిన సీను అరుంధతి చెయ్యి పట్టుకుంటాడు ఈ హఠాత్ పరిణామానికి బెంబేలెత్తిన అరుంధతి తేరుకొని సీనుని బలవంతంగా తోసి మూలనున్న చీపురు కట్టతో ప్రతిఘటించింది ఖచ్చితంగా అదే సమయంలో రాజేష్ ఇంట్లోకి ప్రవేశించే సమయానికి రాజేష్ని చూసి అతనికి వినపడేలా నువ్వేగా డార్లింగ్ మా ఆయన లేని సమయంలో రమ్మన్నావు అని అంటాడు ఆ మాటలు విన్న రాజేష్ గుండెల్లో రాయి పడినట్లయింది అంతే గడపలో కూల పడ్డాడు అలా కూర్చుండిపోయాడు ఆకత ఈ సీను కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు తన భార్యని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న రాజేష్ అదంతా కలలాగా అనిపించింది అదంతా కళ్ళారా చూసిన నిజం ఎలా కాదనగలడు భర్త పరిస్థితి చూసి అరుంధతి కంగారుగా భర్త దగ్గరకు వెళ్ళి కింద కూర్చున్న భర్త భుజాలను కదుపుతుంది ఏమండి ఇదంతా నిజం కాదు ఇదంతా అబద్ధం అండి నన్ను నమ్మండి నేను ఏ తప్పు చేయలేదు నాకు ఏ పాపం తెలియదు అని అరుంధతి కొంగును పెట్టుకొని బోరున ఏడ్చింది రాజేష్ భార్య వైపు చూసి నన్ను ఇంకా మోసం చేసే ప్రయత్నం చెయ్యకు నువ్వు చేసిన నమ్మక ద్రోహం చాలు నీకు ఇంకా నా గుండెల్లో ఇంట్లో స్థానం లేదు వెళ్ళిపో అంటాడు నాలో మృగం నిద్రలేవకముందే ఇంట్లో నుంచి వెళ్ళిపో లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అరుంధతి అవమాన భారంతో బట్టలు సర్దుకొని బయటకు నడిచింది దేవుడిలాంటి భర్త తన శీలం అనుమానించి బయటికి గెంటేశాడు అన్న అవమానంతో ఆత్మహత్య చేసుకుంది విషయం తెలుసుకుని అనిరుద్ తన చెల్లెలకు జరిగిన అన్యాయాన్ని ఎంతగానో బాధపడతాడు గీత కూడా ఊరికి వెళ్ళి బావను పరామర్శించిన తర్వాత అనిరుద్ గీత అరుంధతికి జరిగిన విషయాన్ని చర్చించుకుంటారు అరుంధతికి అక్రమ సంబంధం ఉందని ఇప్పుడు బావ నమ్ముతున్నాడు ఇక్కడ ఏదో జరిగింది మా అమ్మకు అరుంధతి చనిపోయిందని బాధ అసలు లేదు ఇప్పటికీ బావ పరిస్థితి ఏమీ బాగోలేదు ఎప్పుడు ఇప్పుడు కూడా నువ్వు బావని పెళ్లి చేసుకో అంటుంది తనే ఆకతాయి సీనుతో కలిసి నాటకం ఆడింది అనిపిస్తుంది అని తల్లి మీద అనుమానం వ్యక్తపరుస్తుంది ఇంకేం ఆ సీనుగాడిని రెండు పీకి విషయం వాడి నోటితో చెప్పిస్తే పోలా అన్నాడు అనిరుద్ బావ అంత తేలికగా నమ్మడు బావ సంగతి నాకు తెలుసు వాడితో బలవంతంగా చెప్పించారు అంటాడు ఏదైనా సరే అరుంధతి అక్క పవిత్రురాలు అని నిరూపించాలి అప్పుడే అక్క ఆత్మ శాంతిస్తుంది సరే అన్నయ్య మళ్ళీ వస్తాను అని చెప్పి గీత విజయవాడ బయలుదేరి వెళ్ళిపోయింది బావని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది మందర దాంతో విసిగిపోయి తనను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న కృష్ణను ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తుంది గత్యంతరం లేక మందర వారిని ఆశీర్వదిస్తుంది వివాహమైన తర్వాత గీత కృష్ణ విజయవాడలో కాపురం పెడతారు వారు ఎంతగానో అన్యోన్యంగా ఉంటారు అక్కడ రాజేష్ పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది అరుంధతిని మర్చిపోలేక తాగుడికి బానిసయ్యాడు ఆరోగ్యం దెబ్బతింది విషయం తెలిసిన అనిరుద్ గీత కృష్ణ బాధపడతారు అరుంధతి పవిత్రురాలు అని బావకు తెలిసేలా చెయ్యాలి అప్పుడు మామూలు మనిషి అవుతాడని ఒక పథకం వేశారు చెప్పా పెట్టకుండా పెట్టతో సహా ఇంటికి వచ్చిన గీతను చూసి కంగారు పడుతుంది మందర ఏంటమ్మా కబురు లేకుండా ఇంటికి ఇలా వచ్చావు అని ప్రశ్నిస్తుంది తల్లి మాటలకు బాబురుమని ఏడుస్తూ తల్లిని గట్టిగా వాటేసుకుంది గీత ఏం జరిగిందో అమ్మ చెప్పు అని మందర గీతను ఓదారుస్తుంది అమ్మ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అందుకు నాకు తగిన శాస్తి జరిగింది ఆయన నా మీద అనుమానం పడుతున్నాడు ఆయన ఇంట్లో లేని సమయంలో నేను నా ప్రియుడితో ఇంటికి రమ్మన్నానంట నువ్వు నాకొద్దు మీ ఇంటికి పో అని తరిమేశారు అమ్మ ఇది ఏ జన్మ పాపం అమ్మ నువ్వు పదే పదే అరుంధతి అక్కను ఆడిపోన్నావు ఆమె కాపురం పోతే నేను సుఖపడతానని ఇప్పుడు చూడు ఏమైందో నా కాపురం పోయిందమ్మా అరుంధతి అక్క శాపమే అయి ఉంటుంది అని గీత అంటుంది అప్పుడు మందర అవునమ్మా తను దేవత లాంటిది పవిత్రురాలు నీ జీవితం కోసం అభాసు పాలు చేశాను అనరాని మాటలు అన్నాను చివరికి ఆకతాయి సీనుగాడితో నాటకమాడి అరుంధతికి శీనుగాడికి అక్రమ సంబంధం అంటగట్టాను నేను చేసిన పాపమే నీకు తగిలిందా అమ్మా అంటూ కూతురిని పట్టుకొని బోరున ఏడుస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన అనిరుద్ధ్ కృష్ణ రాజేష్ విషయం అంతా తన చెవులతో స్వయంగా విని తన అత్తతో అత్త నీకేం ద్రోహం చేశాను నాకెంత కీడు ఎందుకు చేశావు నీ స్వార్థం కోసం నా జీవితాన్ని బలి చేశావు కదా దేవత లాంటి భార్యను అనుమానంతో దూరం చేసుకున్నాను అయినా నిన్ను అని ఏం లాభం లేదు అలే అత్త చూసిందంతా నిజమేనని గుడ్డిగా నమ్మినందుకు నాది తప్పు అన్నాడు రోధిస్తూ రాజేష్ నేను పెద్దదానినైనా నన్ను క్షమించమని అడుగుతున్నానురా నేను ఆ పాపం చేయకూడదు ఇక మీదట ఎవరి జీవితాలతో ఆడుకోను నా కూతురు జీవితం నాశనమైంది నాకు బుద్ధి వచ్చింది అని అంటుంది మందర అత్తయ్య నీ కూతురి కాపురం ఏమీ కాలేదు నీ గురించి నిజం రాబట్టడం కోసం మేమంతా ఆడిన నాటకం అంటూ కృష్ణ గీతను దగ్గరకు తీసుకుంటా అంటాడు మందరలో వచ్చిన మార్పును చూసి అందరూ సంతోషించారు ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై ప్రెస్ చేయండి అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్